తాబేలు మూర్ఖత్వం. ఒకసారి ఒక సరస్సు ఒడ్డున ఒక తాబేలు, రెండు కొంగలు నివసిస్తూ ఉండేవి. అవి మూడు చాలా స్నేహంగా ఉండేవి. అవి కలిసిమెలిసి సరస్సులో ఈదులాడుతూ రోజంతా కబుర్లాడుకుంటూ గడిపేవి. ఒకసారి తీవ్రమైన నీటి ఎద్దడొచ్చింది. దాంతో సరస్సు ఎండిపోయింది. పశువులు, పక్షులు మరో చోటికి వలసపోయాయి. మిత్రమా, పశు పక్షులన్నీ ఈ స్థలం వదిలి వెళ్లిపోయాయి. మనం కూడా మరో చోటికి వెళ్లిపోవాలి. తప్పకుండా వెళ్లాల్సిందే. అయితే వెళ్లి ముందుగా తాబేల్ని ఒకసారి కలిసొద్దాం. అయితే ఇప్పుడు వెళ్లి కలుద్దాం పదా. మిత్రమా, నీవు మాతో ఎలా రాగలవు? మేము ఎదుర్కొంటూ వెళ్తాం, నువ్వు ఎగరలేవు కదా. నాకొక ఉపాయం తట్టింది. ఏమిటా ఉపాయం? మిత్రమా, నిజమే, నేను ఎగరలేను, కానీ మీతో పాటుగా ప్రయాణించగలను. అదెలా? మీరు ఓ కర్ర పుల్లను తీసుకురండి. దాని రెండు చివర్లు మీ కాళ్ళతో పట్టుకోండి. పుల్ల మధ్య భాగాన్ని నా నోటితో పట్టుకుంటాను. మీరు ఎగురుతుంటే మీతో పాటు నేను వస్తాను. ఇలా మనం నీరు పుష్కలంగా ఉన్న చోటుకి చేరుకోవచ్చు. మంచి ఉపాయమేది. ఇప్పుడే కర్ర తీసుకొస్తానుండు. రెండు కొంగలు ఎగురుకుంటూ వెళ్లి ఒక కర్ర పుల్లను తమ నోట కడుచుకుని వస్తాయి. మిత్రమా, మనం ఎగురుతున్నప్పుడు అసలు నోరు తెరవకూడదు. నువ్వు నోరు తెరిస్తే కింద పడిపోయి చచ్చిపోతావు. జాగ్రత్త. నేను అస్సలు నోరు తెరవను. జీవితంలో ఇంతవరకు ఇలాంటి విచిత్రాన్ని నేను చూడలేదే. అరే అరే, చూడండి, ఒక పెద్ద తాబేలుని రెండు కొంగలు ఎలా మోసుకెళ్తున్నాయో. కొంగలు నన్ను మోసుకెళ్లడం లేదు, నేనే వాటితో ఎగురుతున్నాను. పిల్లలకి నేను నోటుతో పట్టుకున్న పుల్ల కనిపించడం లేదా? ఇప్పుడే చెప్తా. ఈ కథ ద్వారా మిత్రుల సలహాను పాటించాలని, ఆపదలు కోరి తెచ్చుకోకూడదు అని తెలుస్తుంది కదూ.